నమస్కారం సతే కృష్ణదేజ వార్తలకు స్వాగతం ముఖ్య అంశాలు జగనన్న శాశ్వత హక్కుతో భూ వివాదాలు సమసిపోతాయి భూమిపై హక్కు ఉంటే ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసేస్తుంది పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవదు మద్యం ధరలు సినిమా టికెట్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఊడిగం చేస్తోంది కార్మిక చట్టాలను అణచివేసే ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నాం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోబులేశు వరుస సెలవులతో శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తజనం జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడిగా భక్తులకు దర్శనం చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా నూతన కళ్యాణకట్ట ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద భూముల రీసర్వే పూర్తయితే రాష్ట్రంలో ఎటువంటి భూ వివాదాలు ఉండవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు పల్లెలకు వెళితే భూ వివాదాలపై ఫిర్యాదులు అందుతున్నాయని వాటికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు ఆదివారం సదుం మండలంలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటి రోజున మొత్తం 33 పల్లెల్లో పర్యటించి అందరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని అందుకే గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు జగనన్న శాశ్వత భూ హక్కు అలాగే భూరక్ష పథకం సర్వే అనంతరం రాష్ట్రంలో ఎటువంటి భూ వివాదాలు ఉండవని భూమిపై హక్కు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తుందని స్పష్టం చేశారు భూ సర్వేపై సీఎం వైఎస్ జగన్ తరచూ సమీక్ష నిర్వహిస్తున్నారని కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ అంశంపై కసరత్తు చేస్తోందని గుర్తు చేశారు సర్వే పూర్తయిన అనంతరం అర్హులందరికీ పథకాలు అందుతాయని అన్నారు ఇంత చేస్తూ ఉన్న ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం ప్రతిపక్షాలు ఎల్లో మీడియా గుర్తుపెట్టుకోవాలని సూచించారు సర్వే చేసి వాటిని మ్యాపింగ్ చేసి వారికి కొత్త భూహక్కు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని రిజిస్ట్రేషన్ కూడా ఏ ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి హక్కుదారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అది జరిగిన తర్వాత భూ సమస్యలు కూడా ఏది కూడా మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద సత్వరమే ఈ జగనన్న భూ హక్కు శాశ్వత భూ హక్కు సర్వేని పూర్తి చేయాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా తరచూ దీని మీద రివ్యూలు పెట్టడం దాని మీద మనం తొందరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇవ్వడం అంతా కూడా జరిగింది కాబట్టి దాని మీద స్పందించి అధికారులు కానీ దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ బీజేపీ విజయం సాధించడం జరగదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోసెన్ చెప్పారు తిరుపతి సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ లక్షల కోట్ల సంస్థలను మోదీ ప్రభుత్వం అదానికి అంటగడుతోందని విమర్శించారు ఉత్తరప్రదేశ్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కళ్ళ అన్నారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పేర్కొన్నారు జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారని విమర్శించారు మహిళలకు 33% రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో మద్యం ధరలు సినిమా టికెట్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని పేర్కొన్నారు రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించిన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థను న్యాయ వ్యవస్థను గౌరవించాలని హితవు పలికారు ఫెరాయిన్ దొరుకుతూ ఉంది ఇవన్నీ ఎక్కడ పట్టుకుంటున్నారు గుజరాత్ నుంచి వచ్చేటప్పుడే పట్టుకుంటున్నారు ముంద్రా పోర్ట్ నుంచి వస్తూ ఉంటే ఆడ పట్టుకుంటున్నారు ముంద్రా కంపెనీ ఎవరిది అదానీది అదానీ ఎవరు మోడీ శిష్యుడు అమిత్ షా జో కూడా ఉన్నాడు కాబట్టి మొత్తం ఈ మొత్తం అందరూ మొత్తం తయారు చేసే సరఫరా చేసి లేకపోతే 1000 కోట్ల ఎట్లా వస్తుందండి గంటకి అదానీకి ముందు డబ్బు ముందు పనులకే వస్తాయి డబ్బులు అంటే ఈ మొత్తం ఈ గంజాయి మత్తు పదార్థాలు మొత్తం కూడా చేసి పని చేస్తూ ఉన్నారు పార్లమెంట్ జరుగుతూ ఉన్నాయి నిజమే చర్చ జరగలేదు జరగడం లేదు మొన్న ఏమన్నారు 21 సంవత్సరం వయో పరిమితి పెంచుతూ మహిళలకి పెళ్లి హక్కు ఇచ్చారు దాని మీద పెద్ద వివాదం ఉండాల్సిన పని లేదు కానీ హడావుడికి చేయాల్సిన పనిలే ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపించారు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక చట్టాలను హరించి వేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేశు పిలుపునిచ్చారు ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా 15వ మహాసభల సందర్భంగా తిరుపతి గోవిందరాజస్వామి కాలేజీ నుండి ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా పద్మావతి పార్క్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఓబులేశు మాట్లాడుతూ
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కార్మికులను విస్మరిస్తున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలైనా సామాన్యుల సమస్యల పరిష్కారం కాలేదన్నారు. కార్పొరేట్లకు సేవ చేస్తే దేశం మొత్తానికి చేసినట్లే అని మోదీ భావిస్తున్నారని విమర్శించారు. అసంఘటిత రంగం సంఘటిత రంగాల్లో ఎవరికీ ఆదాయం పెరగకపోగా అదానీకి మాత్రం కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 7 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయల బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వారికి మాఫీ చేసిన ఘనత మోదీకే దక్కిందని అన్నారు. 75 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అంబానీ అదానీలకు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. సముపార్జించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నింటినీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టిపెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం 6 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సమకూర్చుకోవడానికి అని చెప్పేసి 12 లక్షల ఎకరాల భూములు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను 75 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసేటువంటి ఇతరేతర ఆస్తులన్నింటినీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము చాలా బాగా చేశాము, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. ఎంత ఒట్టి భూటకమైనటువంటి నినాదాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ మోదీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘ ఉద్యమాలకు సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాలు రాబోతున్నాయి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ పూనుకుంటా ఉంది. గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు మొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి ఒక మంత్రిని పెట్టి దాన్ని మార్కెట్లో వేలం వేసినట్టు వేలం వేయడం జరిగింది. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించకపోగా ఇప్పటిదాకా దాదాపు 16 సంస్థలను ప్రైవేటీకరణకు పూనుకోవడం జరిగింది. మరి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కరువైంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా మరి అంగన్వాడీ వాళ్ళను ఆశా వాళ్ళను స్కూళ్ళల్లో ఆయాలుగా పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళని తీసేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. అటువంటి ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు దారుణంగా వైఫల్యమైనాయి. అదేకాదు మొత్తం ఈ రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనింది కాబట్టి దాని మీద తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బంపర్ డ్రా విజేతలను నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు. తిరుపతి త్యాగరాజస్వామి మండపం ఎదురుగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా షాపింగ్ మాల్లో కొనుగోలుదారులకు అందజేసిన కూపన్ల బంపర్ డ్రాను క్రిస్మస్ సందర్భంగా శనివారం రాత్రి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా విచ్చేసి డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ బంపర్ డ్రాలో మొదటి ప్రైజ్ 1, 5, 4, 5, 8, 2 కూపన్ నెంబరు గల ఏ గోవిందకృష్ణ కారును గెలుపొందారు. అలాగే 1, 4, 5, 7, 8, 3 కూపన్ నెంబరు గల దేవిక, కూపన్ నెంబర్ 2, 5, 8, 4, 2, 7 గల గురుప్రసాద్, 1, 4, 3, 7, 9 కూపన్ నెంబరు గల శ్రీనివాసులు వీరు ముగ్గురు ద్విచక్ర వాహనాలు గెలుపొందారు. కూపన్ నెంబర్ 1, 5, 2, 7, 2, 5 గల వాణెమ్మ, కూపన్ నెంబర్ 1, 5, 0, 4, 9, 6 నెంబరు గల ప్రతిభ, కూపన్ నెంబర్ 5, 0, 7, 0, 7 నెంబరు గల అబ్దుల్ రెహమాన్ వీరు ముగ్గురు బంగారు నెక్లెస్ బహుమతిగా గెలుపొందారు. అలాగే కూపన్ నెంబర్ 1, 5, 0, 8, 1, 2 నెంబరు గల కె బ్రహ్మయ్య, కూపన్ నెంబర్ 2, 3, 7, 5, 5, 3 నెంబరు గల ఎస్ వెంకటేష్, కూపన్ నెంబర్ 1, 5, 2, 1, 4, 1 నెంబరు గల పి మరియమ్మ వీరు ముగ్గురు వెండి బిందెలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మొదటి బహుమతి విజేతకు ఫోన్ చేసి అభినందించారు. అనంతరం డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏడుకొండల తిరుమల స్వామివారి పాదాల చెంత వెలసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తక్కువ ధరలతో నాణ్యమైన వస్త్రాలను కస్టమర్లకు అందజేస్తూ అందరి అభిమానాన్ని చూరగుంటోందని అభివర్ణించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ప్రసాద్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తిరుపతి బ్రాంచ్లో లాస్ట్ 3 వారాల నుంచి పండుగ సందర్భంగా అంటే క్రిస్మస్, న్యూ ఇయర్ అట్లాగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఒక టోకన్స్ ఇవ్వడం జరిగింది కస్టమర్స్కి. దాంట్లో ఆ టోకన్స్ నుంచి ఇవాళ బంపర్ డ్రాగా వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చి కారు, అట్లాగే 3 బైక్స్, 3 నెక్లెసెస్, 3 సిల్వర్ పాట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది కస్టమర్స్కి. సో ఇవాళ విజేతలు వచ్చి గోవిందకృష్ణ గారు కారు, అట్లాగే శ్రీనివాసులు గారు వచ్చేసి బైక్, ఇంకా ఇద్దరు కూడా తీసుకున్నారు. సో
మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు పేర్లు కూడా మన శ్రీనివాసులు, అంటే మన వెంకటేశ్వర స్వామి పేర్లే, గోవింద కృష్ణ అండ్ శ్రీనివాసులు. సో ఆ దేవదేవుడి ఆశీస్సులు ఈ షాప్ యాజమాన్యానికి ఉండాలి, వాళ్ళు ఇలాగే సక్సెస్ఫుల్గా నడవాలని ఆశిస్తూ ప్రజలందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అనంతరం షోరూమ్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ కస్టమర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ షోరూంలో నాణ్యమైన వస్త్రాలను కస్టమర్లకు అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల రూపాయల విలువైన బహుమతులను లక్కీ డిప్ ద్వారా అందజేస్తున్నామని చెప్పారు. తిరుపతి ప్రజలందరికీ మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలతో మా షాప్లో జరుగుతున్న క్రిస్మస్ మరియు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈరోజు జరిగిన బంపర్ డ్రాలో మన మేయర్ గారు డ్రా తీశారు. ఈరోజు బంపర్ డ్రాలో ఒక కారు, 3 బైకులు, 3 నెక్లెస్లు, 3 సిల్వర్ పార్ట్స్ కస్టమర్లు గెలుచుకున్నారు. వీళ్ళందరికీ మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విద్యుత్ రంగం తీవ్రమైన సంక్షోభంలో నెట్టబడుతోందని, పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని సిఐటియు నాయకులు కందారపు మురళి విమర్శించారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం తిరుపతి యశోదానగర్లోని ఎంబీ భవన్లో జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ సమావేశంలో భవిష్యత్ పోరాటాలపై చర్చించామని సిఐటియు నాయకులు కందారపు మురళి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రతి నెలా జీతాలు వస్తాయో రాదో అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రీపెయిడ్ మీటర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్లు ఇచ్చినా జీతాలు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు హామీలు కట్టట్లన్నాయి. ఈరోజు ప్రతి నెలా జీతం వస్తుందా అన్నంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో మొత్తం ఉద్యోగులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున మొత్తం విద్యుత్ రంగాన్నే సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నటువంటి విధానాలకి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి నూతన విధానాలు మొత్తం మన రాష్ట్రంలో ఒక కొత్త పరిస్థితి తలెత్తబోతా ఉంది. ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి ఉంది. అదే మాదిరి స్లాబుల్లో మార్పులు తీసుకొని వచ్చి పేదల మీద, సామాన్యుల మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నటువంటి ప్రమాదం ఉంది. అదే మాదిరి పెద్ద సంపన్నులైనటువంటి వాళ్ళకి తగ్గడానికి అవకాశం. పార్లమెంటు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా తనను నియమించారని, తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వేణుగోపాల్ నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇవ్వడంతో బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈరోజు నాకు వాణిజ్య విభాగం పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ బాధ్యత చాలా ఎక్కువగా కష్టపడి నా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం కాకుండా అందరి కోసం పాటుపడుతూ ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్లో ఈ పార్లమెంటు పరిధిలో ఏ అవసరం వచ్చినా అందరికీ అందుబాటులో ఉండి నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ప్రార్థిస్తున్నాను. జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు 50 డివిజన్ల నుండి ప్రజలు అశేషంగా విచ్చేసి జయప్రదం చేయాలని వైసీపీ నాయకులు రాజేంద్ర కోరారు. తిరుపతి 49వ డివిజన్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి ప్రచార ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవకోన పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆటో ద్వారా ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొన్న రాజేంద్ర మాట్లాడుతూ, తిరుపతి ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో జనవరి 5 నుండి 9వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు 25 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు విచ్చేస్తున్నారని, ప్రజలు ఈ పోటీలకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రీతం శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరా మైదానంలో జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు కూడా ఈ కబడ్డీ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా విచ్చేయాలనేసి ప్రతి వార్డులో 50 డివిజన్లో కూడా ఈ కబడ్డీ ర్యాలీ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 49వ డివిజన్ సత్యనారాయణపురం, అరుణాదయ నగరు, సాయినగరు, అంబేద్కర్ కాలనీ ప్రాంతాల్లో వీధి వీధికి ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ రాఘవేంద్రనాథ్ సర్కిల్ నుంచి సత్యనారాయణపురం సర్కిల్, అదేవిధంగా గురుక జీవకోన మెయిన్ రోడ్డు, అంబేద్కర్ సర్కిల్ నుంచి సచివాలయం ఉన్నటువంటి గురుకృపా స్కూల్ వరకు కూడా. చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ ఆవరణలో కళ్యాణకట్టను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
ఆలయ చైర్మన్ ఒంటి శివశంకర్ రెడ్డి, ఈవో పుట్ట రామకృష్ణారెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ఎమ్మెల్యేకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట నిర్మాణం చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరై ఆదివారం కళ్యాణకట్ట ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కళ్యాణకట్టను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ పాలక మండలి ఈవో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని వెల్లడించారు. కళ్యాణకట్ట నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ ఒంటి శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యుగంధర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎస్ మస్తాన్, ఏరాసి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, చంద్రమూళిరెడ్డి, సర్పంచులు అగరాల భాస్కర్ రెడ్డి, రెడ్డివారిపల్లి సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, దేవారెడ్డి, కోటిరెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి అనంత వీధి జంక్షన్లో చిత్తూరు జిల్లా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకై తాము పోరాడుతామని, పేదల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కులమతాలకతీతంగా ఆయన పాటుపడ్డారని, ఆయన ఆశయ స్ఫూర్తితో పనిచేస్తామని ఆర్కాటి కృష్ణప్రసాద్ అన్నారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పేదల అభ్యున్నతి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. అన్ని కులాల మతాల పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంతో సేవలు చేశారు. దానిని మేము పురస్కరించుకొని ఈరోజు మేము తిరుపతిలో ఆయన వర్ధంతిని ఘనంగా చేయడం జరిగింది. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని మేము చేశాము. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆయన ఎలా అయితే కృషి చేసి అందరి ప్రజలకి సేవలు చేశారో, అలాగే మేము కూడా ఆయన బాటలో నడుచుకుంటూ ప్రతి ఒక్క ప్రజానికానికి కష్టాలు రాకుండా ఏదైనా మాకు తెలిసినంతవరకు మా ఉన్నంతలో మేము సహాయం చేయడానికి రాధారంగ మిత్రమండలి తరపున ఎప్పుడూ ముందుంటామని ఈ సంస్కరణ సభ ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల కోసం, బడుగు బలహీన కోసం కృషి చేసి. జైన్ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు రాములవారి గుడి వీధిలోని జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో తిరుపతికి చెందిన అరవింద్ కంటి వైద్యశాల నిపుణులు 185 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 56 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ పనివారిని ధ్యేయంగా సంఘం పనిచేస్తోందని తెలిపారు. ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచిత భోజనం, రవాణా సౌకర్యంతో పాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. జైన్ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మళ్ళీ గత నెల నుంచి ప్రారంభించినాము. సో గత నెల ట్రయల్ బేసిక్లో చేసిన తర్వాత ఇప్పుడు అందరూ మనం ప్రోటోకాల్ పాటించి, అంటే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఈరోజు మళ్ళీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్లో ఈరోజు మన ప్రతిష్టమైన ఎస్వీఐ హాస్పిటల్ తిరుపతి వాళ్ళని డాక్టర్ బృందంతో చెకప్ చేసుకొని, ఇక్కడ ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడి నుంచి ఉచితంగా బస్సులో పిలుచుకొని పోయి తిరుపతిలో ఆపరేషన్ చేస్తారు. వాళ్ళకు భోజన వసతి కానీ, ఆపరేషన్ కానీ, మెడిసిన్స్ కానీ ఉండే వసతులు అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇంకా మందులు అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇచ్చి పంపిస్తున్నాము. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం చిత్తూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు జంగాలపల్లి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
ఉపాధ్యాయుల వృత్తి అత్యంత పవిత్రమైనదని, విద్యార్థుల భవిష్యత్తును సక్రమమైన మార్గంలో పెట్టి వారిని భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఘనత ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ విద్యకు ప్రాముఖ్యతనిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. స్వతంత్రం రాకముందు నుంచే ఉపాధ్యాయ సంఘం ఏర్పడి ఉపాధ్యాయ హక్కులు కాపాడుకునేందుకు ఏపీటీఎఫ్ ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. అభినందించదగ్గ విషయం. అందులో ముఖ్యంగా మన చిత్తూరు పట్టణానికి వస్తే మొట్టమొదటిగా మాకు తెలిసినప్పుడు మా గురువు జయరామరెడ్డి గారు. నేను జయరామరెడ్డి గారి మా గురువు దగ్గర నేను ఓటో క్లాస్ మా ఊర్లో చదువుకోవడం కూడా జరిగింది. ఆయన దగ్గర మొట్టమొదటిగా మేము పాఠాలు నేర్చుకున్నాం. మొన్నటి వరకు కూడా ఏ కార్యక్రమం అయినా మా ఊరికి కూడా జంగాలపల్లికి ఇరువరకు పక్కలో 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది. చిత్తూరు కూడా నడిపడుతూ ఉంది. ఏ కార్యక్రమం అయినా కూడా టీచర్స్ సంబంధించి కానీ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి సంబంధించి కానీ ఆయనతో చర్చించి ఆయన ఆశీస్సులు తీసుకొని ముందుకుపోయేవాడు. ఆ తర్వాత మన సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి ఆలయంలో వరుస సెలవులతో భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లను క్రమబద్ధీకరించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. ధనుర్మాసం సందర్భంగా విశేష అలంకరణలో జ్ఞానప్రసూనంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం ఆదివారం పోటెత్తారు భక్తజనం. ధనుర్మాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవారుల దర్శనార్థం విచ్చేశారు. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైనదని, ధనుర్మాసం శివాలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కాగా భక్తులు స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి ఉపవాస దీక్షతో ఆలయ ఆవరణకు చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి భక్తుల క్యూలైన్ వద్ద పర్యవేక్షించారు. కర్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారుని జి తేజశ్రేణి చిత్తూరు జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్యాటర్న్ యలమంచలి ప్రవీణ్ అభినందించారు. చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురానికి చెందిన జి తేజశ్రీ కర్నూలు డిఎస్ స్టేడియంలో జరిగిన కర్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. జనవరి 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగే జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా తేజశ్రేణి, చిత్తూరు జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్యాటర్న్ యలమంచలి ప్రవీణ్, చంద్రగిరి ఎంపీపీ హేమేంద్రరెడ్డి, కర్లింగ్ క్రీడా కోచ్ ఎం సురేంద్రరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ క్రీడాకారిణి తేజశ్రీ ఇదివరకు రెజ్లింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి చిత్తూరు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించడమే కాకుండా ఇంతకుముందు రెజ్లింగ్లో కూడా మరి ప్రథమ స్థానం రాష్ట్రంలో సంపాదించడం, జాతీయ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో పలు క్రీడల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి టీంలో కూడా ఈమె సభ్యురాలు. ఏ రోజుకైనా ఈమె అంతర్జాతీయ స్థాయిలో చిత్తూరు జిల్లా పతాకాన్ని ఎగరవేస్తారని ఒక స్పోర్ట్స్ లవర్గా, స్పోర్ట్స్ ప్రమోటర్గా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. రాజారత్నం అశోక్ అంబేద్కర్ శ్రీకాళహస్తి పర్యటనను విజయవంతం చేయాలని జై భీమ్ ఆర్మీ నాయకుడు పులి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనుమడు డాక్టర్ రాజరత్నం అశోక్ అంబేద్కర్ 28వ తేదీ శ్రీకాళహస్తికి విచ్చేస్తారని పులి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా దళిత మేధావులు, అంబేద్కర్ ఆలోచనా పరులు, బహుజనులు, మహిళలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు కాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ ఫోటో సర్కిల్ వద్ద అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి రానున్న కార్యాచరణ మేము వివరిస్తున్నాము. ముఖ్యంగా 28/12/2021 మంగళవారం తేదీన మధ్యాహ్నం 2 గంటలకి మన ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మునిమడనేటువంటి రాజారత్నం అశోక్ అంబేద్కర్ గారు శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా మరియు అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాసంఘం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని
అంగవైకల్యంతో పోరాడుతున్న తమలాంటి వారికి శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనం కల్పించకపోవడం బాధాకరమని తమిళనాడు ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం అంగవైకల్యంతో పోరాడుతున్న రమేష్ అనే తమిళనాడు ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరి దర్శనం కోసం చెన్నై నుంచి వచ్చారు. వీరికి రెండు కాళ్లు పూర్తిగా పనిచేయవు. అంగవైకల్యం వయోవృద్ధుల భక్తుల కోసం దేవస్థానం బ్యాటరీ కారు, వీల్ చైర్లు ఏర్పాటు చేసింది. రమేష్ బ్యాటరీ కారులో ధ్వజస్తంభం వరకు వచ్చారు. ఆ తర్వాత వీల్ చైర్లో వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే వీల్ చైర్ చక్రాలు, కాళ్లు, స్టాండ్ విరిగిపోయి ఉండడంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. அசிஸ்டன்ட் எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர், அசிஸ்டன்ட் கமிஷனர், இந்த கோயில் நிர்வாகம் செய்யக்கூடிய மந்திரிங்க எல்லாம் என்ன பண்ணுறீங்க? நாங்கள் வந்து இந்த மாதிரி கஷ்டப்பட்டு தான் இந்த கோயிலுக்கு வரக்கூடிய சூழ்நிலைகளை ஆசைப்படுறீங்களா? உங்களுக்குன்னு உங்கள் அப்பா அம்மா வயசானவங்க இப்போ மாதிரி வந்தாங்கனாக்கா கொடிமரத்தோடு பார்த்து திரும்பி போகணுமா? மெட்ராஸ்லேருந்து வந்து நாங்கள் இந்த மாதிரி கஷ்டப்பட்டு அவமானப்படணுமா? சம்மந்தப்பட்ட முதல்வர் அவங்க நேரடியாக அதை ஆய்வு செய்து இந்த வீல் சேர் உடஞ்சி வச்சு இதை கண்ணு காணாமல் இருந்த அதிகாரி மேலே துறை ரீதியான டிசிப்ளின் ஆக்ஷன் எடுக்கணும். ஏன்னா இன்னைக்கு நான் அவமானப்பட்டிருக்கேன். ஐ வில் கோ ஹைகோர்ட். 2022 జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను సోమవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందని టీటీడీ ప్రకటించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టోకన్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుండి 22వ తేదీ వరకు రోజుకు 5,000 చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10,000 చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న శాశ్వత హక్కుతో భూ వివాదాలు సమసిపోతాయి. భూమిపై హక్కు ఉంటే ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసేస్తుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి. 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవదు. మద్యం ధరలు, సినిమా టికెట్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఊడిగం చేస్తోంది. కార్మిక చట్టాలను అణచివేసే ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నాం. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు. వరుస సెలవులతో శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడిగా భక్తులకు దర్శనం. చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. నూతన కళ్యాణకట్ట ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.